ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 2:18 తుయతైరలో ఉన్న సంగపు దూతకి ఇలాగు వ్రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, రెవల్యూషన్స్ చాప్టర్ 2:18 అంటు ద ఏంజిల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ థయటీరా రైట్ These things says the Son of God, who has eyes like a flame of fire and his feet like a fine brass. మనము ప్రకటన గ్రంథం గురించి నేర్చుకుంటా ఉన్నాము. ప్రకటన గ్రంథం చదివినా కానీ, అది వినినా కానీ, దాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తానని అన్నారు. ఈరోజున వాక్యాన్ని వింటున్న మనందరం కూడా, చెబుతున్న నేను, వింటున్న మీరు, వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్ బికాస్ దీస్ ఆర్ ద థింగ్స్ జీసస్ హ్యాస్ స్పోకెన్. ఈ విషయాలు దేవుడు రాబో సంగతులను మనకి తెలియజేసి వాటిలో మనం పడిపోకుండా మనం దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటానికి, ఆ యొక్క పరలోకరాజ్యపు ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు మనకి నేర్పిస్తున్నారు. అలాగే 7 సంఘాల గురించి చెప్పారు. వాళ్ళు కొన్ని మంచి కార్యాలు చేశారు, కొంత మంచివి కానీ చేశారు. కాబట్టి ఆ మంచి కార్యాలు మనం నేర్చుకొని వాటి ద్వారా నడిచినప్పుడు మన సంఘాలు ఎంతగానో దేవునిలో నడవటానికి దేవుడు మనకు కృప చూపిస్తారు. ఇక్కడ థయటీరా ఇస్ ఎ కరప్టెడ్ చర్చ్, అది చాలా పాడైపోయిన సంఘంగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తుంటే లీడియా అపోస్తల కార్యాలు 16:16 లీడియా అనే ఆమె ఫిలిప్పిలో అపోస్తల పౌల్ గారు ఆ వాక్యం నేర్పిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని విని దాన్ని నమ్మినప్పుడు, దేవుడు తన హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె దేవుణ్ణి అంగీకరించి వారు వారి కుటుంబం రక్షింపబడినట్టు మనం చూస్తూ ఉన్నాము. గాడ్ ఓపెన్డ్ హర్ హార్ట్ దేర్. అండ్ ఆల్సో ఇక్కడ దేవాది దేవుడు అంటున్నారు, ఐ నో యువర్ వర్క్స్, నువ్వేం పనులు చేసావో నాకు తెలుసు. యూ హ్యావ్ డన్ గుడ్ చారిటీ వర్క్, యూ హ్యావ్ డన్ సర్వీస్, ఐ హ్యావ్ డన్ ఫెయిత్, బట్ కానీ జెజబెల్ యొక్క డాక్ట్రిన్ సిద్ధాంతాలను నువ్వు అవలంబించావు. అదేంటంటే జెజబెల్ అంటే ప్రిటెండర్, లేనిది బయట ఉన్నట్టు యాక్షన్ చేస్తూ ఉండటం అన్నమాట. ఇట్స్ నాట్ దేర్ ఇన్సైడ్ బట్ హీ ట్రైయింగ్ టు షో దట్ దే ఆర్ వెరీ స్పిరిచువల్ పీపుల్, వెరీ గుడ్ పీపుల్. సో మెరిట్ ఫర్ వర్క్స్, యూనో చేసిన దానికి ఇదిగో మేము చేసాం అది చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళు అనమాట. అండ్ ఆల్సో షీ కాల్డ్ హర్ సెల్ఫ్ ఎ ప్రాఫిటస్, ఒక ప్రవక్తలాగా తను చూపిస్తూ ఉందన్నమాట. బట్ షీఈస్ నాట్, షీఈస్ అ బ్యాడ్ వన్. సో ఇక్కడ చూస్తూ ఉంటుంటే షీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అండ్ షీఈ్ లైక్ ఏ జెజబెల్ ఈజ్ లైక్ ఎ వైఫ్ ఆఫ్ ఏహాబ్ కదా. తను ఆ యొక్క విగ్రహారాధనని ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వచ్చి ఎంతోమంది తన యాజకుల్ని తీసుకొని వచ్చి ఇజ్రాయిలీలో లేని అలవాట్లు ఎన్నో ఆమె పెట్టిన ఆమెగా మనం చూస్తాము. ఎంతోమందిని చెడు మార్గులు నడిపించిన ఆమెగా చూస్తున్నాం. అలాగే ఈ రోజున సంఘాల్లో కూడా మనము మనకి లేనిది లోపల లేనిది ఉన్నట్టు నటించటం, దేవుడు చెప్పని మనం చేస్తూ ఉండటం, గొప్పలుగా మనం చూపించుకుంటూ ఉండటము, దేవుడు మాట్లాడిన వాటిలో మనం చాలాసార్లు చెబుతాం, గాడ్ స్పోక్ టు మీ, గాడ్ టోల్ మీ, దేవుడు నాకు చెప్పారు, దేవుడు నాతో మాట్లాడారు, ప్రార్థనలో దర్శనం ఇచ్చారు. మేబీ సమ్టైమ్స్ మేబీ దట్ ఈస్ ట్రూ, బట్ మెనీ పీపుల్ దే సే దట్ విచ్ దే హ్యావ్ నాట్. అవి పోనీ చెప్పినవి జరుగుతాయి అంటే ఎప్పుడు జరగ కూడా జరగవు. దేవుడు ఒకసారి మాట్లాడితే అవి తప్పకుండా జరుగుతాయి కొంతమంది, బట్ సమ్ పీపుల్ గాడ్ డెఫినెట్లీ, కొంతమంది డెఫినెట్గా దేవుడు మాట్లాడతారు, దర్శనం చూపిస్తారు, దేవుడు నడిపిస్తారు. బట్ విచ్ గాడ్ డిడ్ నాట్ డూ ఇట్ ఆర్ సే ఇట్, వి షుడ్ నాట్ సే ఇట్. అది దేవుడు మనకి చెప్పకపోతే మనం మాట్లాడకూడదు. చెప్పారు అని మనం అబద్ధం చెప్పకూడదు. అప్పుడు మనం ఏమవుతాం? అబద్ధ ప్రవక్తలం అవుతాము. అలాగే షీ సెడ్యూసెస్ ద సర్వెంట్స్. చాలా సంఘాల్లో ఉంటాయి కదా, మనం చక్కగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, లేకపోతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, కానీ భార్యలను విడిచిపెట్టి వేరే వాళ్ళ వైపు చూస్తా, లేకపోతే భర్తలను విడిచిపెట్టి వేరే వాళ్ళ వైపు చూస్తా, అక్క వ్యభిచారంలో చాలా కొన్ని ఫ్యామిలీస్ పడిపోతూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా దిస్ ఇస్ నాట్ గుడ్ ఇన్ ఎనీవేర్, ఎక్కడ కూడా. మనం ఒకసారి వివాహం అయితే మన మరణం వరకు మనం వారితోనే ఉండాలని మనం దేవుని సన్నిధానంలో ప్రమాణం చేస్తున్నాం. అది సుఖమైనా, కష్టమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, రోగమైనా, రొప్పైనా, నష్టమైనా, ఏదైనా కష్టమైనా కానీ మనం చేసుకున్న వ్యక్తితోనే ఉండి నేను జీవితం నడుపుతానని మనం దేవుని ఎదుట నిబంధనలో, మనం వివాహ నిబంధనలో వచ్చాం కదా, అదేవిధంగా మనం ఉండాలి. మధ్యలో మనం ఈ లోక ఆశలకి లేకపోతే లోకానుసారంగా మనం నడుచుకుంటే మనం దేవుని దృష్టిలోంచి పడిపోతాము, దాని తగిన తీర్పును మనం పొందుతాము, జడ్జిమెంట్లోకి వస్తాము మనం. అండ్ ఆల్సో ఈటింగ్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్, ఎన్నో రకాలైన పదార్థాలు దేవుడు తినవద్దన్నారు, వాటిలన్నింటినీ కూడా ఆ సంఘంలో తింటా ఉన్నారంట. అండ్ ఆల్సో ద సిస్టమ్ ఆఫ్ ద చర్చ్, ఆ ప్యూర్ డాక్టర్ని మార్చివేసి వాళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడుకుంటా ఉన్నారంట. సో కాబట్టి ఇక్కడ దేవుడు మనకేం చెబుతున్నారంటే, దేవుడు వాక్యము బైబిల్ గ్రంథంలో ఏది చెప్పారో దానికంటే ఒక పొల్లు ఎక్కువ మనం చెప్పినా, తక్కువ చెప్పినా, లేదా లేనిది ఉన్నది మనం యాడ్ చేసినా కానీ దేవుడు ఇందులో ఉన్న ప్రతి తెగుళ్ళను వారి మీదకు తీసుకొస్తానని చెప్పారు. అంతేకాదు అపొస్తలుడైన పౌల్ గారు అంటారు, ఈ యొక్క సువార్తలో ఈవెన్ దేవదూతలు వచ్చి వేరుగా ఏదైనా సువార్త చెప్పినా కానీ వాళ్ళు శపించబడిన వాళ్ళు అని అన్నారు.
కాబట్టి మనం ఏమి వింటామో మనం ఏం చేస్తున్నామో జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. ఫాల్స్ డాక్ట్రిన్స్ ఈజ్ నాట్ గుడ్. ఇక్కడ ఏమయ్యారంటే అవి విని విని హృదయాల్ని చాలా కఠినపరుచుకొని క్రూరత్వంలోకి నడిచిపోతూ ఉన్నారు. ఇక్కడ దేవుడు మళ్ళా హెచ్చరిస్తున్నారు అని రిపెంటెన్స్, ఆ యొక్క పశ్చాత్తాపడం. దేనికి పశ్చాత్తాపడం అంటున్నారు? సెక్షువల్ ఇమ్మారాలిటీ. ఏవైతే శరీరానుసారంగా మనము తప్పులు చేస్తూ ఉంటామో శరీరంతో, వాటి గురించి మనల్ని పశ్చాత్తాపడం అంటున్నారు, వాటిని విడిచేయమంటున్నారు. చూడండి, నాకు జనవరి నెలలో మొదటి వారంలో ఒక కళ వచ్చింది. అందులో ఏం చూపించారంటే, దేవుడు ఈ సంవత్సరంలో ఎన్నో డెడ్ బాడీస్, ఎన్నో శవాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి నా కుడి చేతి వైపున. నేను నడుస్తూ ఉన్నాను. దాని తర్వాత పక్క తిరిగి చూస్తే ఏంటి అని చూస్తే, దానికి కారణం ఏంటంటే అక్కడ సో మచ్ ఆఫ్ జుగుప్సకరమైన కార్యాలు, వ్యభిచారకరమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాట్ ఈజ్ మై అండర్స్టాండింగ్ వాజ్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మన యొక్క శరీరంతో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పి, అలాగే దేవుడు మన హృదయంలో ఉన్నారని చెప్పి. శారీరక వ్యభిచారము, ఆత్మీయ వ్యభిచారము, మానసిక వ్యభిచారంలో మనం ఉంటే దేవుడు మనకి ఈ రోజున చెబుతా ఉన్నారు, కమ్ బ్యాక్, లీవ్ దోస్ థింగ్స్, దోస్ ఆర్ బ్యాడ్ థింగ్స్. వాటిని మనం విడిచిపెట్టినప్పుడు అప్పుడు మన భూమికి స్వస్థత కలుగుతుంది, మన సంఘాల్లో స్వస్థత ఉంటుంది. సో హీఈస్ లుకింగ్ ఇన్ టు అవర్ మైండ్స్. మనం అనుకోవచ్చు నేను ఎక్కడో చీకటి గదిలో చేశానని మనం అనుకోవచ్చు. ఎవరు చూశారు? మా కుటుంబ సభ్యులు చూడలేదు, మా చర్చ్ వాళ్ళు చూడలేదు, నేను ఎక్కడో ఏదో ఊర్లో చేశాను, వాళ్ళకేం తెలుసు అనుకుంటాం. బట్ నీ హృదయాన్ని, నీ ఆత్మని, నీ జీవాన్ని, నీ మనస్సుని చూసిన దేవుడు, ఆయన పుస్తకంలో రాయబడి ఉన్నాయి వాట్ వీ హ్యావ్ డన్. వాట్ ఎవర్ థింగ్స్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బోత్ ఆర్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞాపకార్థాల పుస్తకంలో మనం చేసిన మంచి చెడు రెండూ వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. శరీరంతో ఏ విధంగా ఉంటామో, మన ఆత్మతో ఏ విధంగా ఉంటాము, మన ఆలోచనలు ఎలాగుంటాయి, మన ప్రవర్తన ఎలాగుంటుంది, మనం బయటికి ఏం చదువుతున్నాము, లోపలికి ఏం చదువుతున్నాం, ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాల్సిందిగా ఉంది. దెన్ హీ సెయింగ్, ఐ విల్ గివ్ యూ పవర్ ఓవర్ నేషన్స్. ఇలా చేసినప్పుడు పవర్, అధికారాన్ని చూడండి. సువార్త చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తారు? దేనికి పనికిరాని వాళ్ళని, యూస్లెస్ పీపుల్ని, దేవుని గాస్పల్ చెప్పినప్పుడు వారిని అధ్యక్షుల ముందు, ప్రధానమంత్రుల ముందు, మంత్రుల ముందు, అధికారుల ముందు, గొప్ప గొప్ప వారి ముందు దేవుడు నిలబెట్టగలుగుతారు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు వారి హృదయానికి ఆ యొక్క దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆ స్పందన వాళ్ళు కలుగుద్ది. దేవుని యొక్క మాట నువ్వు మాట్లాడుతున్నావని, నువ్వు దేవుని యొక్క సేవకురాలువి లేదా సేవకుడు అని పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి తెలియజేస్తారు. సో హీ సేయింగ్ దట్ ఐ విల్ గివ్ యూ నేషన్స్. దేవుని స్వార్త చెప్పినప్పుడు ఎంతోమంది దేవుని రాజ్యంలో చేర్చబడతారు. దేవునికి స్తోత్రాలు. మనం దేవుని యొక్క ఆత్మీయ శక్తి కావాలని, ఈ చెడుతనాన్ని విడిచిపెట్టాలని, మరి ముఖ్యంగా వ్యభిచారం అనేది, ఈ జెజబెల్ పనులు, జెజబెల్ ఏదే చేసి ఇజ్రాయెల్ రాజ్యాన్ని పాడు చేసిందో, వాటి ద్వారా మనం సంఘాలని పాడు చేయకుండా జాగ్రత్త పడమని ఈరోజున యేసయ్య మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్, ద వర్క్స్ ఆఫ్ జెజబెల్ లార్డ్, ద డాక్ట్రిన్ ఆఫ్ బలామ్ లార్డ్, ద డాక్ట్రిన్ ఆఫ్ నిక్లోషియన్స్ లార్డ్ ఫాదర్ గాడ్, ఈ రోజున సంఘాల్లోనైనా మీ వాక్యాన్ని విడిచిపెట్టినాయన, మీకు వ్యతిరేకంగా మే సంఘాల్లో చేసిన పనుల్ని ఏసయ్యా ఈ రోజున మీరు క్షమించినాయనా ప్రభా. ఇదిగోనైనా శరీరము, మనసు, జీవము తండ్రి ప్రభా, మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించినైనా, మీకు అనుకూలంగానైనా, ఏ విధంగా తండ్రి మేము సంఘాలకి మేలు చేసినాయనా ప్రభా, మీ సువార్తను ప్రకటిస్తున్నాయినా, పరిశుద్ధతను బోధిస్తున్నాయినా, నీతిని బోధిస్తున్నాయినా, ఈ యొక్క నేషన్స్ని, ఎన్నో జాతులకునైనా, ఎన్నో రాజ్యాలకునైనా మీ సువార్తని ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగిన శక్తినిచ్చి పరిశుద్ధాత్మదేవ, మేము మాట్లాడేటప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీరు చేస్తున్నాయినా ప్రభా. ఇది నిజంగా దేవుని వాక్యము, సత్యమైన వాక్యం అని వారి హృదయాన్ని స్పందింపజేసినాయన తండ్రి. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎరిగినాయన, మీ వెలుగులోకి రావడానికి మీరు కృప చూపించమని. అలాగే తండ్రి, ఇదిగోనైనా దేశాలని భయపడుతున్న కరోనా వైరస్ గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. కృప చూపించండి ఆయన, స్వస్థపరచు. యెహోవాను నేనే అని సెలవిచ్చిందేవా, మీరు తిన్న దెబ్బలతో మాకు స్వస్థత ఉంది అన్నారయ్యా. ఈ రోజున కరోనా వైరస్ అనే యొక్క వైరస్ రోగాన్ని మీరు తీసివేయండి నాయన, స్వస్థపరచండి నాయన, ఈ భూమిని స్వస్థపరచండి నాయన, మా కుటుంబాన్ని నాయన ప్రభా, మాకున్న సమస్తాన్ని శుద్ధీకరించి స్వస్థపరిచి నాయన ప్రభా. మహాశక్తి కలిగిన దేవుడు ఈ కార్యాన్ని చేశారని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. God bless you all.